ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎంతోమంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా వాళ్ళ జీవితాల్లోకి ధ్యానాన్ని ప్రవేశపెట్టుకొని ఆ ధ్యాన సాధనని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మన పిరమిడ్ ధ్యాన కుటుంబంలోకి స్వాగతం, సుస్వాగతం. మరి చాలామందికి ఈ ధ్యానం చేసే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందేహాలు రావడం ఎంతో సహజం మిత్రులారా. మరి ఎప్పటికప్పుడు వాటిని మీ సీనియర్ మాస్టర్స్ చేత నివృత్తి చేసుకోవడం ఎంతో ఉత్తమం. మరి కొంతమంది నాకు ఫోన్ చేసి నన్ను అడిగినటువంటి సందేహాలను అందరికీ తెలియచేద్దామనే ఉద్దేశంతో మరి ఈ వీడియో అందరికోసం మిత్రులారా. మరి సందేహం ఒకరికైనా అది ఎందరికో సమాధానం అవుతుంది. మరి అలాంటి ధ్యాన సందేహాలను కొన్నింటిని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మరి ఇంకొక ప్రశ్న, నేను ధ్యానం చేసేటప్పుడు నా కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, ఎందుకు? ఇది చాలామందికి ఈ అనుభవం వస్తూ ఉంటుంది మిత్రులారా. అంటే ఇలా నీళ్లు కారడము అనేది మన ఆత్మ ఏదైతే ఉందో అది గతంలో ఎన్నో జన్మలు తీసుకొని ఉంటుంది. అలాగే ఈ జన్మలో అనేక రకాలైనటువంటి సరికాని కర్మలు నిర్వర్తించి ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ ధ్యానంలో మనం కూర్చున్నామో ఆ ఆత్మ ఆ కర్మల నుండి విముక్తిని పొందుతూ ఉంటుంది. అలాంటి సమయంలో తను చేసినటువంటి ఆ కర్మలు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అది వాటిని విడుదల చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనకు తెలియకుండా మన కళ్ళలో నుంచి ఆ నీళ్లు వస్తూ ఉంటాయి మిత్రుల. అంటే ఆత్మ ఎంతో క్లీనింగ్ జరుగుతుంది అనే అర్థం మనం తీసుకోవాలి. మరి ఇది ఎక్కువ రోజులు కొనసాగదు, ఏ కొద్ది రోజుల్లో అలా ఆ నీళ్లు రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇలాంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కళ్ళలో నీళ్లు రావడం అనేది ఈ ధ్యాన సాధనలో ఒక అనుభవం మాత్రమే. మీరు హ్యాపీగా ఆ కళ్ళలో నీళ్లు కార్చేయండి. మరి కొంతమంది అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తారు కూడా. ఎస్, ఇలా చేసినందువల్ల మీరు ధ్యానంలోంచి లేచిన తర్వాత మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీ భౌతిక జీవితంలో దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ధ్యానంలో మీరు ఎప్పుడైతే ఆ ఆత్మని మేలుకొల్పి దానికి శక్తిని అందిస్తున్నారో అప్పుడు అది మిమ్మల్ని శుద్ధి చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే తనను తాను శుద్ధి చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల. ఆ శుద్ధి అయ్యే క్రమంలో ఇట్లాంటివి వస్తూ ఉంటాయే తప్ప మీరు దాని గురించి ఓవర్గా థింక్ చేసి ఈ ధ్యానం చేస్తే నేను హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను కదా, మరి ఈ ధ్యానం చేసినందువల్ల నేను ఎందుకు ఏడుస్తున్నాను అని మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు మీ యొక్క జీవితం రకరకాలుగా సాగింది. మరి ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి మీరు అడుగు పెడుతున్నారు. మరి మీరు కంప్లీట్గా మీ గతాన్ని శుద్ధి చేసుకొని ఒక నూతన ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టేటప్పుడు మీ గతం తాలూకు జ్ఞాపకాలు అన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగ మీకు ఆ కన్నీళ్ల ద్వారా ఆ ఏడవడం ద్వారా మీకు అవి బయటికి వెళుతూ ఉంటాయే తప్ప వేరే విధంగా మీరు దయచేసి భావించరాదు. మీ ధ్యానాన్ని ఆపరాదు, మీ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. కొద్ది రోజులకి ఆ స్థితి నుంచి బయటపడతారు, మీ జీవితం హ్యాపీగా ఉంటుంది మిత్రులారా. మరి ఇంకొక ప్రశ్న ఎక్కువ మంది అడుగుతున్నారు, ధ్యానంలో నాకు ఏవేవో కనిపిస్తూ ఉన్నాయి, మరి అవి కనిపించినప్పుడు నాకు భయంగా ఉంది, ఎందుకు? ఫ్రెండ్స్, మరి మనం చేసేటువంటి ఈ ధ్యాన సాధనలో మనకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు మన చుట్టూ ఎంతోమంది మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ జ్ఞానం మనకు అందుతూ ఉంటుంది. ఈ క్రమంలో రకరకాల మాస్టర్స్ రకరకాల రూపాల్లో, ఈ ప్రకృతి కూడా రకరకాల రూపాల్లో, అంటే ఈ ప్రకృతిలోని జంతువులు, చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇంకా భగవంతుడు, అంటే మీకు ఎవరైతే తెలిసినటువంటి దేవుళ్ళు ఉన్నారో, మీకు ఎవరైతే ఇష్టమైన దేవుళ్ళు ఉన్నారో,
అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడని దేవుళ్ళు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా మీకు కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, వాళ్ళు మీకు కనిపించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు జ్ఞానం అడగాలి. మాస్టర్స్, మీరు మీ తల మీద పిరమిడ్ ధరించి నాతో కూర్చొని ధ్యానం చేసి నాకు జ్ఞానాన్ని అందించండి, మీ శక్తిని అందించండి అని చక్కగా వాళ్ళని మీరు రిక్వెస్ట్గా అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు చక్కగా మీరు చెప్పినటువంటి ఆ సూచనను పాటించి మీకు ఆ జ్ఞానాన్ని తప్పక ఇస్తారు. మరి ఈ క్రమంలో మీకు ఆ భయం ఎందుకు వస్తుంది అని అంటే, ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ఎప్పుడు చూడనటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తామో, మనకు ఖచ్చితంగా లోపల ఆ భయం అనేది ఏర్పడుతుంది. ఇంకొకటి, ఎవరైతే మీకు కనిపిస్తున్నారో, మీకు దర్శనమిస్తున్నారో, ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఒక అధికంగా ఉంటుంది. హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉంటారు, మరి మనము ఒక లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో మనముంటాం. సో ఒక హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉన్న మాస్టరు మిమ్మల్ని టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీకి మీరు తట్టుకోలేరు. అలాంటప్పుడు మీకు ఒక తెలియనటువంటి భయము క్రియేట్ అవుతుంది. ఇది మామూలే మిత్రులారా, ఇదేమీ పెద్ద విశేషమైనటువంటిది కాదు. అయితే ఇక్కడ నా సూచన ఏంటంటే, మీకు ఆ భయాలు మీకు పోవాలి, ఆ మాస్టర్తో మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే, మీరు ఒక సూచనని, ఒక చిట్కాని పాటించవచ్చు. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ లేదా నైట్ టైం పడుకునేటప్పుడు కానీ ఇలా అనుకోవాలి, ఎవరైతే మాస్టర్స్ నాకు జ్ఞానాన్ని అందించేందుకు వస్తున్నారో, వారు వారి యొక్క ఫ్రీక్వెన్సీకి నన్ను తీసుకెళ్ళి నాకు జ్ఞానాన్ని ఇవ్వాలి, లేదా నా ఫ్రీక్వెన్సీ స్థాయికి వాళ్ళు వచ్చి నాకు జ్ఞానాన్ని ఇవ్వాలి అని ఒక రిక్వెస్ట్ పెట్టేసి మీరు హాయిగా ధ్యానం చేసుకోండి, మీరు హాయిగా పడుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు మిమ్మల్ని రెండిట్లో ఏదో ఒక దానికి మీరు తీసుకెళ్ళి, వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా మీకు ఆ జ్ఞానం అనేది అందుతుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, ఈ మాస్టర్స్ కనబడ్డా, వృక్షాలు కనబడ్డా, పాములు కనబడ్డా, ఇంకా జంతువులు కనబడ్డా, చెట్లు కనబడ్డా, ఇట్లా ఎవరైనా కనబడ్డా సరే, కనబడడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంతవరకు ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి దర్శనాలు చాలు. ఇప్పుడు మనము వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎవరు కనబడ్డా సరే వారి యొక్క జ్ఞానము, శక్తి, స్థితిని ఇవ్వమని మనం అడగాలి. అంతేగాని ఇక్కడ మిత్రులారా గుర్తుంచుకోండి, మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ దయచేసి వారిని వేయొద్దు. మీరు స్ట్రైట్గా, డైరెక్ట్గా ఒకే క్వశ్చన్ వారిని వినయంతో అడగండి, మాస్టర్స్ మీరు ఏ జ్ఞానమైతే నాకు ఇవ్వాలని వచ్చారో ఆ జ్ఞానాన్ని నాకు దయచేసి ఇవ్వండి, నా ద్వారా ఈ భూమండలమంతా దాన్ని నేను వ్యాప్తి చేస్తాను అని చక్కగా వారికి మీరు చెప్పినట్లయితే మీకు హ్యాపీగా ఆ జ్ఞానం అందుతుంది, ఆ ఎనర్జీ అందుతుంది. అటు తర్వాత ఆ భయాలన్నీ ఏం లేకుండా మీరు చక్కగా మీ ధ్యానంలోంచి లేయవచ్చు. అలాగే ఈ భయం అనేది కూడా చాలా రోజులు కొనసాగదు. మీలో ఆ ఎనర్జీ ఫిల్ అయ్యేంత వరకే, మీ ఎనర్జీ ఎప్పుడైతే లోపల బ్యాలెన్స్ అయిపోయి మీ శరీర మనోబుద్ధులన్నీ కూడా హై ఎనర్జెటిక్ ఫీల్డ్స్గా తయారవుతాయో, ఇక అప్పుడు ఆ భయాలన్నిటివి ఏమీ ఉండవు, ఎవరితో అయినా మీరు హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు.